ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో రేపు చివరి గురువారం. రేపు ఎవరైతే గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది, మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది. కావున ఖచ్చితంగా రేపు చివరి రోజైన మార్గశిర లక్ష్మీవారం అనగా గురువారం రోజున, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజున, ఈ ఒక్కటి గుమ్మానికి కట్టండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. సూలూరుపేట చెంగాలమ్మ తల్లివారి అద్భుతమైన లీలలు. ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో చెన్నపట్నం, ఇప్పుడు చెన్నైలో, కలెక్టర్ జార్జ్ అనే వ్యక్తి పరిపాలించేవారు. హిందూ మత ద్వేషి. తన దగ్గర పనిచేస్తున్న మన భారతీయులని హీనంగా చూస్తూ, మన దేవీ దేవతలను దుర్భాషలాడుతూ అవమానిస్తూ ఉండేవాడు. అధికారం ఉన్నది కదా అని మితిమీరి ప్రవర్తించేవాడు. ఆయన దగ్గర పనిచేసే శివరామకృష్ణ అనే వ్యక్తి నైష్టికుడు, సాధు స్వభావం కలవాడు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. కలెక్టర్ ఈ భక్తుడితో మన పురాణ ఇతిహాసాల గురించి ప్రస్తావిస్తూ, వాటిలో ఉన్నవి కట్టు కథలని, నిజంగా అవి జరగలేదని, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కనుక నాకు కూడా దేవుడు ఉన్నాడని నిరూపించమని, అలా నిరూపించలేకపోతే నువ్వు కూడా ఇక పూజలు చేయకూడదని అంటుండేవాడు. ఎన్ని విధాలుగా చెప్పినా తన ధోరణి తనదే. ఇదిలా ఉండగా ఒకరోజు శివరామకృష్ణ కూతురికి అమ్మవారు వచ్చింది. ఆ విషయం తెలిసిన కలెక్టర్, నువ్వు దేవుణ్ణి అంతగా నమ్ముతావు, మరి నీ కూతురికి ఎందుకు ఇలా జరిగింది, అసలు దేవుడనేవాడే లేడు అని వితండవాదం చేశాడు. శివరామకృష్ణ ప్రారంభం తరఫున మాట్లాడుతూ, కర్మను అనుభవించక తప్పదు, నా కూతురికి ఇలా జరగడానికి కారణం కూడా చేసుకున్న కర్మలే. కాని కర్మ ఎంత బలీయంగా ఉన్నప్పటికీ భగవంతుణ్ణి భక్తి విశ్వాసాలతో కొలిస్తే తప్పక ఆ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించే రీతిని మారుస్తాడని చెప్పాడు. కాని శివరామకృష్ణ మాటలను ఎప్పటిలాగే పట్టించుకోలేదు ఆ కలెక్టర్. అయితే శివరామకృష్ణ కుటుంబం సూలూరుపేట చెంగాలమ్మ తల్లికి తగ్గించమని వేడుకొని, అమ్మవారు తగ్గిపోతే వెంటనే వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నారు. వారు మొక్కుకున్న తరువాత ఎవరు ఊహించనట్లు జ్వరం తీవ్రత ఇంకా పెరిగింది. కాని ఏమాత్రం అధైర్యపడక, అమ్మా, ఈ బిడ్డ నీ వరప్రసాదం వల్లనే జన్మించింది, మాకు సంతానాన్ని ప్రసాదించిన నీవే తనకు ఆయుర్ధాయాన్ని పెంచగలవు, ఒకవేళ మాకు ఆ బిడ్డతో ఇంతవరకే రుణం అయ్యుంటే ఏ కష్టమూ లేకుండా నీ బిడ్డను నీవే తీసుకో, నీవు ఏది చేసినా అది మా మేలు కొరకే తల్లి అని ప్రార్థించి ఆ బిడ్డ ప్రక్కనే నిదురించారు. మరుసటి రోజు ఉదయానికి పూర్తిగా తీసినట్లు పోయింది. అదంతా అమ్మవారి దయాని గ్రహించి దర్శనానికి వెళ్లడానికి అనుమతి ఇమ్మని కలెక్టర్ను కోరాడు శివరామకృష్ణ. జ్వరాలు రావడం తగ్గడం సహజమే, ఇందులో చెంగాలమ్మ చేసినది ఏముంది, అటువంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దని, అనుమతి ఇవ్వనని కరాఖండిగా చెప్పాడు ఆ కలెక్టర్. శివరామకృష్ణ ఎంతగా ప్రాధేయపడినా కరగలేదు అతను. చివరగా చెంగాలమ్మ తల్లికి అంతటి మహిమే ఉంటే అది నిరూపించుకోవాలని, తనకు విశ్వాసం కలిగితేనే వెళ్లడానికి అనుమతి ఇస్తానని చెప్పాడు ఆ కలెక్టర్. ఉన్నతాధికారి కావడం వల్ల తన మాటకు ఎదురు చెప్పలేక బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు శివరామకృష్ణ. ఇదే విషయం ఆలోచిస్తూ బాధతో నిద్రపోయాడు. అమ్మవారి స్వప్నంలో దర్శనం ఇచ్చి, నువ్వు బాధపడకు, వెంటనే లేచి ప్రయాణానికి సిద్ధము అవ్వు అని చెప్పి అంతర్ధానం అయ్యింది. తనకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే అది స్వప్నమని అర్థమైంది. సమయం ఉదయం 3 గంటలవుతుంది. మళ్లీ జరిగినదే తలుచుకుని బాధపడుతూ నిద్రపోదామనుకోగానే తన పూజ గదిలో నుండి, ఏమిటి మళ్లీ నిద్రపోతున్నావు, లేచి ప్రయాణానికి సిద్ధపడు అని వినిపించింది. ఆ గొంతు విని ఒళ్ళు జలధరించింది. రోమాలు నిక్క పొడుచుకున్నాయి. ఆ మాటలు పూజ గది నుండి వస్తున్నాయి. వెళ్లి పూజ గదిలోకి చూశాడు. అప్పుడే పూజ చేసినట్లు దీపాలు వెలుగుతున్నాయి. ధూపం నుండి సువాసన వస్తూ ఉంది. ఏదో శక్తి లోపలే ఉన్నట్లు లోపలంతా వెలుగుతూ ఉంది. వారి పూజ గదిలో ఒక చిన్న చెంగాలమ్మ వారి చిత్రపటం ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరంగా ఆ చిత్రపటం ముందు ఒక నిమ్మకాయ గుండ్రంగా తిరుగుతూ ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. వెళ్లి భార్యా బిడ్డలను లేపి జరిగినది చెప్పి కలెక్టర్ ఆదేశంతో పనిలేదు, అమ్మవారే రమ్మని చెప్పారు కనుక మనం బయలుదేరదామని నిర్ణయించుకుని అందరూ తయారై సూలూరుపేట బయలుదేరుతున్నారు.
ఇంటికి తాళం వేసి ఒక్క అడుగు వేయగానే వారి ముందు ఒక కారు వచ్చి ఆగింది. లోపల నుండి ఆ కలెక్టర్ భోరున విలిపిస్తూ వచ్చి అమాంతం శివరామకృష్ణ కాళ్లపై పడిపోయాడు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు, నా కాళ్లపై పడుతున్నారేంటి అని అడిగాడు శివరామకృష్ణ. నన్ను క్షమించు, నా కూతుర్ని రక్షించు అని మొరపెట్టుకుంటున్నాడు. అసలేం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ఆ కలెక్టర్ ఇలా చెప్పాడు, నిన్న సాయంత్రం నిన్ను సూలూరుపేట చెంగాలమ్మ దర్శనానికి వెళ్లవద్దని, అమ్మవారికి నిజంగా మహిమే ఉంటే తన మహిమ నాకు నిరూపణ చేయాలని అన్నాను కదా నీతో అలా అని. ఇంటికి చేరగానే నా కూతురు 3 నెలల పసిపాప, ఆమెకు అమ్మవారు వచ్చింది, ఒళ్లంతా ప్రబలిపోయి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది. మాకెవరికి ఏమి చేయాలో అర్థం కాలేదు. డాక్టర్లు కూడా వారి వల్ల కాదని చెప్పేశారు. చేసేదేమీ లేక అందరం ఏడుస్తూ కూర్చున్నాం. కాని నాకు ఇదంతా అమ్మవారిని దూషించిన దానికి ప్రతిఫలమని తోచలేదు. అప్పుడు మా తోటమాలి కూతురు 6 ఏళ్ల పసిపాప మా ఇంటికొచ్చింది. తనకు మాటలు కూడా సరిగ్గా రావు, పైగా ఇంగ్లీష్ అసలే రాదు. కాని తను మా ఇంటికి వచ్చి నాతో ఇంగ్లీష్లో ఇలా చెప్పింది, నువ్వు నన్ను దూషించినందుకు నీ పాపకు ఇలా అమ్మ పోసింది. నా భక్తుణ్ణి నా దగ్గరకు రాకుండా చేయడానికి నీవెవరివి, నేనే వారిని రప్పించుకుంటున్నాను. నీ పాపకు తగ్గాలంటే వారి పూజ గదిలో నేను పెట్టిన నిమ్మకాయ రసం త్రాగించు. ఆ భక్తుడికి క్షమాపణ చెప్పు. ఆలస్యం చేస్తే వారు బయలుదేరేస్తారు, వెంటనే వెళ్ళు. నీకు నా మహిమ అర్థమైందా అని అడిగింది. మీ ఇంటి పూజ గదిలో ఉండే నిమ్మకాయ ఉందా అని అడిగాడు ఆ కలెక్టర్. వెంటనే శివరామకృష్ణ నిమ్మకాయ రసం త్రాగించగానే ఆమెకి వచ్చిన అమ్మవారు క్షణాల్లో అందరూ చూస్తుండగానే తగ్గిపోయింది. ఆ కలెక్టర్ వారందరినీ స్వయంగా తన కారులోనే తీసుకుని వచ్చి అమ్మవారి దర్శనం చేయించాడు. ఇంతకంటే ఆశ్చర్యమైన అద్భుతలీల మరొకటి ఉందా? 1500 సూలూరుపేటలోనే గౌరమ్మ అనే వృద్ధురాలు నివసిస్తూ ఉండేది. గౌరమ్మ పుట్టుమూగ, చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు అనుభవించింది. మూగ పిల్లను కన్న కారణంగా తన తల్లిని ఇంట్లో నుండి తరిమేశారు కట్టుకున్న భర్త, అత్తామామలు. ఆమె తల్లి కొందరు ఇళ్లల్లో పనిచేస్తూ గౌరమ్మను పెంచి పెద్ద చేసింది. గౌరమ్మకు పెళ్లి చేయడానికి మునిపే అనారోగ్యంతో మరణించింది ఆమె తల్లి. ఊరిలో వాళ్లు చేరదీసి తనకు వివాహం జరిపించారు. కానీ ఆ బంధము ఎక్కువ కాలం నిలవలేదు. చిన్నతనంలోనే వైధవ్యం కలిగింది. చెంగాలమ్మ ఆలయం ఎదురుగా ఒక పూల వ్యాపారి దగ్గర పూలు కడుతూ జీవనం సాగించేది గౌరమ్మ. తనకొచ్చే సంపాదనలోనే శక్తివంచన లేకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేది. చెంగాలమ్మ తల్లికి పరమభక్తురాలు గౌరమ్మ. ప్రతిరోజు ఆలయం శుభ్రం చేయడం, గుడి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం వంటివి అమ్మవారి సేవగా భావించి భక్తి శ్రద్ధలతో చేసేది. ఉపవాసాలు జాగరణలు చేయడం, నవరాత్రుల్లో కఠోర నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించడం చేసేది. తన ఆరోగ్యం క్షీణిస్తున్నా తన నియమాలు మాత్రం తూచా తప్పకుండా పాటించేది. చూసేవారందరికీ అవి చాదస్తంలా అనిపించేవి. కొందరు వద్దని వారించినా తన ధోరణి తనదే. తను ఒంటరి అయ్యాక కేవలం చెంగాలమ్మను మాత్రమే తన తల్లిగా భావించేది. అలానే గౌరమ్మకు 60 ఏళ్లు నిండిపోయాయి. శరీరం శుష్కించసాగింది. ప్రతి సంవత్సరం తన తోటి వారంతా తిరుమల యాత్ర చేసేవారు. అప్పట్లో తిరుమల కొండ చేరుకునేందుకు మార్గం సవ్యంగా ఉండేది కాదు. క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉండేవి. శ్రావణ మాసంలో భక్తులు గుంపులుగా వెళ్లి వచ్చేవారు. మిగిలిన రోజుల్లో తిరుమలకు వెళ్లే భక్తులు చాలా అరుదు. అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గౌరమ్మను కూడా తమతో రమ్మని పిలిస్తే, నేను చెంగాలమ్మను వదిలి రాలేను, వచ్చే సంవత్సరం వస్తానులే అని సైగలతో చెప్పేది. ఒకసారి తనకు కాస్త జ్వరంగా ఉంది. తనకు తెలిసిన వారంతా తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిద్దామనుకున్నారు. గౌరమ్మ ఎలాగూ రాదు, పైగా ఒళ్ళు కూడా బాలేదు. కనుక అసలు తనని పిలవకుండానే వెళ్ళిపోయారు. గౌరమ్మకు చాలా బాధ కలిగింది. ప్రతి సంవత్సరం యాత్ర చేసుకుని రాగానే తిరుమల సౌందర్యాన్ని, అక్కడ ప్రకృతి రమణీయతను, ఆ కొండలపై వెలసిన కలియుగ దైవాన్ని ఎంతగానో ప్రశంసించేవారు తోటి వారంతా. అవి విన్నప్పుడల్లా తనకు కూడా ఒక్కసారైనా తిరుమల దర్శించాలని అనిపిస్తూ ఉండేది. ఈ సంవత్సరం తప్పక యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ ఈసారి జ్వరం వచ్చేసింది, అందరూ వెళ్లిపోయారు. తను మాత్రం మనసులోనే చెంగాలమ్మ తల్లిని ఈ విధంగా ప్రార్థించింది, అమ్మా నేను ఈసారి తిరుమలకు వెళ్లాలనుకున్నాను, కానీ నా ఆరోగ్యం బాగాలేదు. నా తోటి వారందరూ యాత్రకు వెళ్లిపోయారు, కానీ నన్ను కనీసం మాట వరుసకు కూడా పిలువలేదు. నాకు వెళ్లాలని ఉంది, నీతో చెప్పుకుంటే నా బాధ తగ్గుతుంది అని చెప్పుకుని బాధతో నిద్రపోయింది. గౌరమ్మకు స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించారు. గౌరీ, నువ్వేమి బాధపడకు, రేపు ఉదయానికల్లా నీకు జ్వరం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటావు. ఇదిగో ఈ బాలికను చూడు అని 16 సంవత్సరాల అమ్మాయిని చూపించింది. ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ అమ్మాయిని చూసింది గౌరమ్మ.
రేపు ఉదయం నేనే ఈ బాలిక రూపంలో నీ దగ్గరకు వస్తాను, మనిద్దరం తిరుమలకు వెళ్దాం అని చెప్పి అంతర్ధానమయ్యింది. గౌరమ్మకు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించగలమా? అమ్మవారు చెప్పిన విధంగా ఉదయానికల్లా గౌరమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యింది. ఇక చెంగాలమ్మ ఆ బాలిక రూపంలో ఎప్పుడొస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది గౌరమ్మ. చూస్తుండగానే అమ్మవారి గర్భగుడిలో నుండి ఒక బాలిక బయటకు వచ్చింది. అయితే అమ్మవారు అలా గర్భగుడిలో నుండి రావడం కేవలం గౌరమ్మకే కనిపించింది. ఆనంద బాష్పాలు రాలాయి, ఒళ్లంతా పులకరించింది. ఎన్నో ఏళ్లగా అమ్మవారిని అర్చించిన ఫలితం నేడు సాకార రూపంలో దర్శనమిచ్చి తోడుగా నడుస్తానంటోంది. ఎంత ఆనందం కలిగినా బయటకు చెప్పలేని స్థితి పాపం గౌరమ్మది. గౌరమ్మ చెంగాలమ్మ తల్లి కలిసి తిరుమలకు ప్రయాణమయ్యారు. కాలు నడకన మెట్ల మార్గంలో తీసుకుని వెళుతోంది చెంగాలమ్మ తల్లి. ఇద్దరూ తిరుమల చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళింది చెంగాలమ్మ తల్లి. నయనానందకరంగా స్వామి దర్శనం కలిగింది గౌరమ్మకి. వారు దర్శనం చేసుకుని బయటకు రాగానే వారి ఊరి వాళ్లు కనిపించారు. నువ్వేంటి ఇక్కడున్నావు, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావని అడిగారు. ఇదిగో ఈ అమ్మవారే తీసుకుని వచ్చింది, చూడండి, ఈవిడే మన చెంగాలమ్మ తల్లి అని వారికి సైగలతో చెప్పే ప్రయత్నం చేసింది గౌరమ్మ. కాని వారికి అర్థం కాలేదు. పక్కనే ఉండే అమ్మాయి తీసుకుని వచ్చింది అని మాత్రం అర్థమైంది. ఇదిగో అమ్మాయి, గౌరమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు అని చెప్పి వాళ్ల దారిన వాళ్లు వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోయాక గౌరమ్మ చెంగాలమ్మ తల్లి తిరుమలలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూశారు. తన ఊరి వాళ్లకు అక్కడక్కడా వీళ్ళిద్దరూ కనిపిస్తూనే ఉన్నారు. తిరుమల క్షేత్రం తృప్తిగా తనివి తీరా దర్శించుకున్నాక అర్ధరాత్రి ఇద్దరూ సూలూరుపేట చేరుకున్నారు. గౌరమ్మ ఇంటికి చేరగానే ఆమె కళ్ళ ముందే బాలిక రూపంలో ఉన్న ఆ చెంగాలమ్మ తల్లి ఆలయంలోని గర్భగుడిలోనికి వెళ్లి అంతర్ధానం అయ్యింది. గౌరమ్మ కళ్ళ నిండా నీళ్లు, కృతజ్ఞతాపూర్వక అభివాదాలు చేసింది. అమ్మ కరుణ ఎంతని వర్ణించగలం? మరుసటి ఉదయం తమ ఇరుగు పొరుగు వారంతా సూలూరుపేట చేరుకున్నారు. గౌరమ్మ వాళ్ళని చూస్తూనే పరిగెడుతూ వెళ్లి చెంగాలమ్మ తల్లిని చూశారా, చెంగాలమ్మ తల్లిని చూశారా, నాకు తోడుగా వచ్చింది చెంగాలమ్మ తల్లే, అలా ఒక బాలిక రూపంలో వచ్చింది అని చెప్పింది. తన మాటలు విన్నవారంతా ఆశ్చర్యపోయారు. పుట్టుమూగ అయిన ఈ గౌరమ్మకు మాటలు ఎలా వచ్చాయి, తను చెబుతున్న మాటలు ఇంకెంత ఆశ్చర్యంగా ఉన్నాయని అందరూ తెల్లబోయారు. నీకు మాటలు ఎలా వచ్చాయని అడిగారు. చెంగాలమ్మ తల్లే వాక్కును ప్రసాదించింది అని చెప్పింది. తనతో తోడుగా తిరుమలకు వచ్చింది కూడా మన చెంగాలమ్మ తల్లే అని చెప్పింది. ఇంతటి రుజువులు, సాక్ష్యాలు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే నమ్మని వారు ఎవరుంటారు? చెంగాలమ్మ తల్లి మహిమలను, గౌరమ్మ భక్తిని ఎంతగానో ప్రశంసించారు. ఎంతటి కారుణ్యమూర్తి కదా మన చెంగాలమ్మ తల్లి, నేటికీ పిలిస్తే పలుకుతుంది, ఏ సమయంలో వెళ్ళినా దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ మార్గశిర గురువారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం పైన మామిడి ఆకులను కడతారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది, వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా చేయండి. మీ ఇంటి గుమ్మం ముందు లక్ష్మీ కటాక్షం ముగ్గు వేసి మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకాని వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.